నమస్తే అన్న, అందరికి నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచంలో ఓరో పౌచి అనే ఒక జ్వరం, వైరస్ జ్వరం ఏదైతే ఉందో ఆ యొక్క కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కేసులు కువైట్ లో కూడా నమోదవుతూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో సైన్స్ విభాగానికి చెందిన కీటక శాస్త్రవేత్త డాక్టర్ జనాన్ అల్ హర్బీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఓరో పౌచి వైరస్ వ్యాప్తికి కారణమయ్యే మిర్జెస్ రకం కువైట్ లో లేదని చెప్పేసి, కువైట్ లోని మిర్జు జనాభాలో క్యూలెక్స్ క్వీన్ క్యూ పాసియాటస్ దోమలు 27% ఉన్నప్పటికీ ఓరో పౌచ్ జ్వరం మరియు కరోనాకు సంబంధించిన వంటి అంటువ్యాధిగా మారుతుందనే భయంతో ఆమె మొదటి మరణ కేసు గురించి నివేదికల తర్వాత ప్రజల ఆందోళనను ఆమె హైలైట్ చేసింది. ఓరో పౌచి జ్వరం అనేది స్లాత్ల రక్తం నుంచి మనుషులకు మిడ్జెస్ మరియు దోమలు కుట్టడం ద్వారా సంక్రమించే ఉష్ణమండల వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి డాక్టర్ గారు వివరించారు. 1955 ట్రినిడాడ్ మరియు టొబాగోలోని ఓరో పౌచి నదికి సమీపంలో ఉన్న ట్రినిడాడ్ ప్రాంతీయ వైరస్ ప్రయోగశాలలో మొదటిసారి దీన్ని కనుగొన్నారు. అలాగే ఈ యొక్క ప్రాంతం పేరు మీదనే ఈ యొక్క జ్వరానికి కూడా వైరస్ కూడా మనం చూసుకుంటే ఓరో పౌచి అని చెప్పి పెట్టడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఆ యొక్క వ్యాధికి సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూసుకుంటే ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక మరణం కూడా సంభవించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు తగినన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.